నమస్కారం, సిటీ కృష్ణ తేజ వార్తలకు స్వాగతం. ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు. వేదంపై ముగ్ధ మనోహరుడై దర్శనమిచ్చిన శ్రీనివాసుడు, అశ్వవాహనంపై కల్కి మూర్తిగా భక్తులకు అనుగ్రహం. బ్రహ్మోత్సవాలలో అశేషంగా పాల్గొన్న భక్తజనం. శరణ్ నవరాత్రి ఉత్సవాలతో శోభిల్లిన ఆలయాలు. దుర్గాదేవిని దర్శించి మొక్కులు తెచ్చుకున్న మహిళలు. కాణిపాకంలో నూతన వాహనాలకు పూజలు. ధర్మబద్ధంగా వ్యవహరిస్తే దైవ బలం అనుగ్రహిస్తుంది. ప్రజలందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలి. నగరం ఆధ్యాత్మిక వాతావరణంలో ఉట్టిపడాలి. టిటిడి బోర్డు మాజీ చైర్మన్ చెలవాడ కృష్ణమూర్తి. సంస్కృతి సాంప్రదాయాల్లో భాగమే ఉత్సవాలు. అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి కలగాలి. విజయదశమి వేడుకల్లో డాక్టర్ సుధారాణి. పారిశుద్ధ్య లోపం, తాగునీటికి సమస్య. సమస్యలను ప్రశ్నిస్తే పోలీసు కేసులు. నిరసన వ్యక్తం చేసిన ప్రజలు. కుప్పం మండలం బైరుగానిపల్లిలో సమస్యల నిలయం. వార్తల్లోని వివరాలు. సృష్టిలో యజ్ఞం తర్వాత పుట్టిన జీవి గుర్రం, వేగానికి మారుపేరు అశ్వం. అలాంటి అశ్వ వాహనంపై శ్రీనివాసుడు ఊరేగుతూ భక్తజన కోటికి దర్శనమిచ్చారు. బ్రహ్మోత్సవాలలో శనివారం రాత్రి జరిగిన వాహన సభలో భక్తులు అశేషంగా పాల్గొని మొక్కులు తెచ్చారు. శిష్ట పాలక గోవింద, కష్ట నివారణ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. వజ్రమకుటధర గోవింద, వరాహమూర్తి గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. గోపీలోల గోవింద, గోవర్ధనోద్ధార గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. దశరథ నందన గోవింద, దశముఖ మర్దన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. పక్షివాహన గోవింద, పాండవ ప్రియనే గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. మధుసూదన హరి గోవింద, మహిమ స్వరూప గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. వేణుగాన ప్రియ గోవింద, వెంకటరమణ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. సీతానాయక గోవింద, శ్రిత పరిపాలక గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. అనాథ రక్షక గోవింద, ఆపద్ బాంధవ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. వెంకన్న బ్రహ్మోత్సవాలలో అత్యంత విశిష్టమైనది, కీలకమైనది రథోత్సవం. అనాది కాలం నుండి రాజులకు యుద్ధాలకు రథ సంచారం ప్రసిద్ధం. శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామిని మహోన్నత రథంపై అధిష్ఠింపజేసి ఆలయ మాడి వీధుల్లో ఊరేగించారు. శ్రీహరి గరుడ ధ్వజుడైన నాలుగు గుర్రాలు ఉంచిన రథంపై విహరించాడు. శరీరమే ఒక రథం, పంచేంద్రియాలే గుర్రాలు, మనస్సు వాటిని అదుపు చేసే పగ్గం. ఆత్మ రథచోదకుడైన స్వామని అన్ని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇంద్రియాలను అదుపు చేసే నరతత్వం నుండి నారాయణతత్వం వైపు పయనించగలిగితే శరీర రథం భద్రంగా ఉంటుందన్న భావాన్ని చాటి చెప్పడానికే తేరుపై శ్రీహరిని తిరువీధుల్లో ఊరేగిస్తారు. స్వామివారికి జరిగే అన్ని వాహన సేవలను భక్తులు ప్రేక్షకులులాగా చూసి తరించడమే జరుగుతుంది. కానీ రథోత్సవంలో భక్తులు స్వయంగా పాల్గొని స్వామివారి తేరును ముందుకు తీసుకెళ్లారు. అత్యంత భారీ తేరును భక్తజనులందరూ గోవిందనామ స్మరణలు చేస్తూ రథం పక్కాలను లాగుతుండగా మాడవీధులలో రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.
యుగ గోవింద పుణ్య ప్రపూర్ణ గోవింద ఉత్సవోత్సుక గోవింద ఊహాతీత గోవింద ధర్మబద్ధంగా వ్యవహరిస్తే దైవ అనుగ్రహం ఎల్లవేళలా ఉంటుందని, విజయదుర్గ అనుగ్రహం ప్రజలందరికీ సిద్ధించాలని టీటీడీ మాజీ చైర్మన్ చెదలవాడ కృష్ణమూర్తి పేర్కొన్నారు. విజయదశమిని పురస్కరించుకుని తిరుపతిలోని కృష్ణతేజ ఛానల్ అలాగే కృష్ణతేజ గ్రూప్స్లో విజయదశమి పూజా కార్యక్రమం శనివారం జరిగింది. వరుణశాయి నామధేయస్య రోహిణీ నక్షత్రే విధవరాసో జాతస్య సతీష్ కుమార్ నామధేయస్య జన్మ నక్షత్రే జన్మరాసో జాతాయః పద్మశాంతి నామన్యాః వెంకటరశి భవయ జన్మ నక్షత్రే జన్మరాసో జాతాయః జాతస్య వెంకటరశి భవయ నామధేయస్య శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలను అర్చకుల వేద మంత్రోచ్చారణలతో సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఇటు
அக்ரண்ணா ఈ విజయదశమిన ప్రజలందరికీ అమ్మవారి అనుగ్రహం సిద్ధించాలని కోరుతూ తిరుపతి వాసులకు విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని శుభాకాంక్షలు తెలిపారు. ఈ విజయదశమి అందరి జీవితాల్లో విజయాలు సిద్ధించాలని కోరారు. వినియోగదారులందరికీ కూడా మేలు జరగాలని, మీరందరూ సుఖశాంతులతో ఉండాలని, ఆరోగ్యాన్ని భగవంతుడు అందించాలని, మీకు మీ కుటుంబాలకి మీ బిడ్డలకి మంచి వెలుగుని కలియుగనాథుడు వెంకటేశ్వర స్వామి కలియుగ వైకుంఠంలో ఉన్నాం మనం. వేదాలకు నిలయమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం కోట్లాది మంది భక్తులను అలరిస్తున్నటువంటి ఆశీర్వదిస్తున్నటువంటి ఈ పండుగ సందర్భంగా విజయదశమి రోజు ఏ కార్యక్రమాన్ని చేపట్టినా భగవంతుని అండ ఆయన ఆశీర్వాదం ఉండాలని, భగవంతుడు సర్వదా మీకు మీ కుటుంబాలకి మీ బిడ్డలకి మంచి వెలుగును ప్రసాదించాలని, కృష్ణ తేజ ఛానల్ మనది అన్నటువంటి ఆలోచన తీసుకొచ్చేదానికి మేము పరిపూర్ణంగా మా వంతు మేము కృషి చేస్తాం. మీరు కూడా సహకరించమని, అండగా ఉండమని, ఈ ఛానల్ అభివృద్ధికి ప్రతి ఒక్కరు కూడా సోదరులు సోదరిమణులు తోడ్పడమని, ఈ విజయదశమి సందర్భంగా ప్రతి ఒక్కరిని కూడా పేరున నేను కోరుకుంటున్నా. ఈ విజయదశమి శుభాకాంక్షలను పరిపూర్ణంగా ప్రతి ఒక్కరికి అందాలని, ఈ విజయదశమి అందరి జీవితాల్లో ఒక మలుపు ఒక వెలుగు రావాలని మరొకసారి నేను హృదయపూర్వకంగా మనందరికీ దైవం కలియుగనాథుడు వెంకటేశ్వర స్వామిని మనందరి తరఫున మంచి జరగాలని తప్పకుండా మనం అనుకున్నటువంటి కార్యక్రమాన్ని మానవ సేవే మాధవ సేవ రూపంలో అందరికీ కూడా అందాలని అందించాలని, అందించేదానికి మన వంతు కృషి చేసేదానికి ప్రతి ఒక్కరు కూడా ఇందులో మా మిత్రులు మా శ్రేయభిలాషులు మా ఛానల్ ఆపరేటర్స్ అందరికి కూడా మరి ఈ విజయదశమి సందర్భంగా మీ అందరూ కూడా శుభాకాంక్షల్ని, శుభాలు జరగాలని, అనుకున్నది సాధించాలని, అనుకున్న విజయాన్ని మీకు మీ కుటుంబాలకు అందాలని, విద్యాపరంగా మీ బిడ్డలు అత్యున్నతమైనటువంటి శిఖరాలు అందుకునేదానికి ఈ ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోమని ప్రతి ఒక్కరిని కూడా పట్టణంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా నేను హృదయపూర్వకంగా పేరు పేరిన మా వినియోగదారులందరూ కూడా నేను ప్రార్థిస్తున్నాను. ఓం నమో శ్రీనివాసాయ. ప్రతి ఒక్కరూ ధర్మబద్ధంగా వ్యవహరిస్తే దైవానుగ్రహం సిద్ధిస్తుందన్నారు. ఓం నమో వెంకటేశాయ. విజయదశమి భారతీయులకందరికి కూడా అత్యున్నతమైనటువంటి విజయదశమి, అన్ని విజయాలు సంధించాలని భగవంతుడు శ్రీకృష్ణుడు ఆనాడు విజయదశమి శుభముహూర్తాన ధర్మాన్ని కాపాడాలని, ఈ కలియుగంలో అధర్మం అన్నది ఉండకూడదన్నది వారి భగవంతుని ఆలోచన. మనము మన కుటుంబాలు కృష్ణతేజ, ఈ కృష్ణతేజ పట్టణంలో జరుగుతున్న కార్యక్రమాలని ఎప్పటికప్పుడు చూపించాలన్నది మా అందరి కోరిక. ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేకుండా ఒక మంచి కార్యక్రమాన్ని ప్రజలకు అందిస్తున్నటువంటి ఆలోచన కలగాలని కూడా నేను, మా ఛానల్ ప్రజల ఛానల్గా వెలుగొందాలన్నదే నా కోరిక. ఈ విజయదశమి పర్వదినం అందరి జీవితాల్లో వెలుగును నింపడమే కాక అమ్మవారి ఆశీస్సులు సిద్ధించాలని సిటీ కేబుల్ ఈడీ హర్షవర్ధన్ రెడ్డి పేర్కొంటూ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. ఆ దేవదేవుని నమ్ముకొని ఉన్నటువంటి తిరుపతి నగర ప్రజలకు మరియు మిత్రులకు సేవరాశులకు మా కృష్ణతేజ ప్రేక్షకులకు ఆపరేటర్ల మిత్రులకు అందరికీ దసరా శుభాకాంక్షలు. ఈ దసరా మీ జీవితంలో కొత్త వెలుగులు తేవాలని, మనందరం సుఖసంతోషాలతో ఈ దసరా పండుగ జరుపుకోవాలని కోరుకుంటూ మీ కృష్ణతేజ తరఫున మీ హర్ష థ్యాంక్ యూ.
సిటీ కృష్ణతేజ ప్రేక్షకులకి, తిరుపతిపుర ప్రజలకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు, తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, తెలుగుదేశం పార్టీ అభిమానులకు అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ఈ విజయదశమి అందరి జీవితాల్లో కూడా నూతన కాంతులు నింపాలని, అందరికీ అన్ని రంగాల్లో విజయాన్ని చేకూర్చాలని మనస్ఫూర్తిగా దుర్గమ్మ తల్లిని ప్రార్థిస్తున్నాను. అలాగే నవరాత్రులు పార్వతీదేవి తల్లి దయతో అందరికీ ఆయురారోగ్యాలు, సరస్వతీదేవి అనుగ్రహంతో పిల్లలందరికీ మంచి విద్యాబుద్ధులు, లక్ష్మీదేవి అనుగ్రహంతో అందరికీ అష్టైశ్వర్యాలు కలగాలని, అలాగే ముఖ్యంగా దుర్గమ్మ గారి అనుగ్రహంతో మన రాష్ట్రాభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తున్న మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే రాష్ట్రం కోసం శ్రమిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఆ దుర్గమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మీ సుధారాణి. శరణ్ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీకాళహస్తి ఆలయం భక్తులతో కిక్కిరిసింది. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానంలో శ్రీ జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారిని దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆలయ అలంకార మండపం వద్ద జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారికి ఉత్సవమూర్తిని కొలువు తీర్చి మహిషాసుర వద అలంకారం చేశారు. కొబ్బరికాయలు కొట్టి హారతి సమర్పించారు. ఆలయ ఆవరణలో ఊరేగిస్తూ బాల ప్రసూనాంబిక ఆలయం వద్దకు తీసుకొచ్చి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అశేషంగా అమ్మవారిని భక్తులు దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో భ్రమరాంబ దంపతులు మరియు అధికారులు పాల్గొన్నారు. దుర్గామాత నగర ప్రజలకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ సుధారాణి కోరారు. మన సంస్కృతి సాంప్రదాయాల్లో భాగమే పండుగలని పేర్కొన్నారు. తిరుపతి అర్బన్ హాట్ నుండి వినాయక సాగర్ చెరువు వరకు దుర్గామాత శోభాయాత్రను నిర్వహించారు. ముఖ్య అతిథిగా డాక్టర్ సుధారాణి విచ్చేసి శోభాయాత్రను ప్రారంభించారు. దుర్గామాత ప్రజలకు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని డాక్టర్ సుధారాణి కోరారు. పండుగ వాతావరణంలో ఉత్సవాన్ని జరిపామని నిర్వాహకులు తెలిపారు. ముని సుబ్రహ్మణ్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. శ్రీకర్ని అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. చిన్నవాడైనా కూడా యూత్లో ఒక ఉత్సాహాన్ని ఈరోజు కలిగించి ఇప్పుడు తరాని వాళ్ళకి ఇది మన సంస్కృతి సాంప్రదాయం. దుర్గమ్మ వారు మహిషాసుని వధించిన రోజు ఇదని, రావణాసుని వధించిన రోజుగా కూడా మన పురాణాలు చెప్పబడతారు. అలాగే పాండవులు జమ్మి చెట్టు నుంచి వాళ్ళ ఆయుధాలు తీసుకున్న రోజుగా కూడా మనకు అభివర్ణించబడ్డది. ఇప్పుడు తరం వారికి మన సంస్కృతి సాంప్రదాయాలు గురించి తెలియపరుస్తూ, అలాగే అమ్మవారి అనుగ్రహాలు అందరి కుటుంబాల మీద ఉండాలని, ముఖ్యంగా ఒక ఆధ్యాత్మిక నగరం అయిన తిరుపతిలో ఇటువంటి కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తున్న అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తాం. జీరో ఇన్ఫెక్షన్ విధానంతో నూతన విభాగాన్ని ఏర్పాటు చేసి వైద్య సేవలు అందించడం అభినందనీయమని తుడా చైర్మన్ నరసింహ యాదవ్ అన్నారు. తిరుపతి రష్ ఆసుపత్రిలో జీరో ఇన్ఫెక్షన్ విభాగాన్ని నూతనంగా ఏర్పాటు చేశారు. తుడా చైర్మన్ నరసింహ యాదవ్ ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ విభాగాన్ని ప్రారంభించారు. శరణ్ నవరాత్రి ఉత్సవాల్లో దుర్గాదేవి ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని నరసింహ యాదవ్ కోరారు. రష్లో అధునాతన వైద్య సేవలను ప్రవేశపెట్టి ప్రజలకు అందించడం అభినందనీయమని నరసింహ యాదవ్ తెలిపారు. తిరుపతి పుణ్యక్షేత్రంలో ఇంకా కూడా పేదలకు అన్ని సౌకర్యాలు కల్పించడంలో ముందుంటున్న సిపాయి సుబ్రహ్మణ్యం గారికి, ఆ దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి మరింత బలాన్ని చేకూర్చి ఇంకా ఇలాంటి యూనిట్సే కాకుండా ఇంకా అత్యాధునిక సదుపాయాలతో కలిగిన వైద్య పరికరాలు ఇక్కడ ఏర్పాటు చేసి ఏదైతే పేషెంట్కి అందించే విధంగా కూడా కృషి చేస్తారని మనస్ఫూర్తిగా కూడా ఈ విజయదశమి రోజు ఆకాంక్షిస్తూ ఈ హాస్పిటల్ సేవలు మరింత విస్తృతపరిచే విధంగా కూడా రాబోయే రోజుల్లో కూడా రాష్ట్ర వ్యాప్త సేవలు అందించే విధంగా కూడా ఈ హాస్పిటల్ ముందుకు రావాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ విభాగం తిరుపతిలో ఏ ఆసుపత్రుల్లో లేదని డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం అన్నారు. ఇక్కడున్న ఫ్లోట్ అవుతా ఉంటుంది, అందరూ ఇక్కడ క్రిములు నిలబడడం ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ, కానీ ఇన్ఫెక్షన్ రేట్ జీరో. దిస్ కాల్డ్ మాడ్యులర్ థియేటర్ ఇంటర్నెట్ స్టాండ్స్ ఇక్కడ రష్ హాస్పిటల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఈ ఆర్థోపెడిక్స్ ఆపరేషన్ చాలా మంది చీమ్ పడితే ఏం కండది పెరుగు కానీ ఎంపీ పెరగదు, దానికని ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో రష్ హాస్పిటల్లో ఇది మూడో థియేటర్ కొత్తగా పెట్టడం జరిగింది. ఇది విత్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్. దానివల్ల ఈరోజు దీని అన్న నరసింహ యాదవ్ గారు వినాగర్ చేయడం మాకు భావిస్తుంది. ఇప్పుడు కాసేపు విరామం.
ఇంటర్నెట్ వినియోగదారులకు శుభవార్త. తిరుపతిలో పెను సంచలనం సృష్టిస్తున్న కే ఫైబర్ నెట్ కేవలం 499 రూపాయలకే 10, 20, 30, 40, 50 and 100 MBPS స్పీడ్ తో నిరంతరం అంతరాయం లేని మీరు ఊహించని నమ్మశక్యంగాని వేగంతో ఇంటర్నెట్ సేవలు ఒక్క క్లిక్ తో అత్యంత నాణ్యవంతమైన వీడియోలు క్షణాల్లో తెరపై ప్రత్యక్షం. హై క్వాలిటీ వీడియో చాటింగ్, 24/7 క్వాలిఫైడ్ టెక్నీషియన్ సేవలు, కస్టమర్ల సేవే మా లక్ష్యం. నెలసరి ఇంటర్నెట్ ఇప్పుడు కేవలం 499 రూపాయలకే. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే సంప్రదించండి. ఫోన్ నంబర్ 08776575555. కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా ఖ్యాతిగాంచిన తాతయ్య గుంట గంగమ్మ తల్లి రాజరాజేశ్వరీదేవి అవతారంలో శనివారం భక్తులకు దర్శనమిచ్చారు. గ్రామ దేవతగా ఖ్యాతిగాంచిన తాతయ్య గుంట గంగమ్మ ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారి ఆలయంలో సంప్రదాయబద్ధంగా పూజా కార్యక్రమాలతో పాటు దేవీ హోమాన్ని నిర్వహించారు. 9 రోజుల పాటు వివిధ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. చివరి రోజున అమ్మవారు రాజరాజేశ్వరీదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ క్రమంలో దేవి శాంతి హోమం పూర్ణాహుతితో శనివారం ముగిసింది. దసరా ఉత్సవాల సందర్భంగా తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో సాంప్రదాయబద్ధంగా నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని ఆలయ కమిటీ చైర్మన్ మునికృష్ణ పేర్కొన్నారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో ఈరోజు ఆఖరి రోజు భాగంగా అమ్మ రాజరాజేశ్వరి దేవి అలంకారంలో అమ్మ విశ్వ దర్శనం ఇవ్వబోతుంది. అందరూ కూడా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ఈరోజు పూర్ణాహుతి చేసుకున్నారు. అలాగే మధ్యాహ్నం తెల్లారితో అభిషేకం ఉంటుంది. అలాగే మధ్యాహ్నం ఊంజేళ్ళ సేవ ఉంటుంది. ఈరోజు వెజ్జరికిరీట అమ్మ అలంకరిస్తారు. అందరు భక్తులు కూడా అధిక సంఖ్యలో వచ్చి దర్శనం చేసుకోవాలి. సరైన నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తుమ్మలగుంట శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నుండి అమ్మవారికి సారె సమర్పించామని చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు. దసరా శరణ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తుమ్మలగుంట వెళ్లే దారిలో వెలిసిన చాముండేశ్వరి అమ్మవారికి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నుండి సారెను సమర్పించారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ముఖ్య అతిథిగా వచ్చేసి సారె సమర్పణ చేశారు. అనంతరం విశేషంగా అలంకరించిన అమ్మవారిని దర్శించి మొక్కులు తెచ్చుకున్నారు. ప్రతి 7 అమ్మవారికి సారె సమర్పించడం ఆనవాయితీగా వస్తోందని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హనుమంతరెడ్డి పాల్గొని అన్నదానం చేశారు. యాపిల్ ఐఫోన్స్ను నూతనంగా ఉత్పత్తి చేసిన సరికొత్త మోడల్ 8 ప్లస్ ఐఫోన్లను తిరుపతి ఇన్ఫినైట్లో రాయలసీమ డీఏజీ ప్రభాకర్ రావు ఆవిష్కరించారు. మొబైల్ రంగంలో దిగ్గజమైన యాపిల్ సంస్థ 8 ప్లస్ మోడల్స్లను ఇండియాలో ఈరోజు మార్కెట్లోకి తీసుకొచ్చింది. గోల్డ్, స్పేస్ గ్రే, సిల్వర్ కలర్లతో మార్కెట్లోకి విడుదల చేసింది. 64 GB, 256 GB కలిగిన ర్యామ్లను అనుసంధానం చేసింది. అంతేకాకుండా అద్భుతమైన ఫీచర్స్ను ఇందులో ఉంచారు. 8 అత్యద్భుతమైన ఫీచర్లతో దీనిని రూపొందించారు.
కుప్పం మండలం బైరుగానిపల్లెలో మౌలిక సదుపాయాలు లేక ప్రజలు నరకయాతను అనుభవిస్తున్నారు. ప్రజాప్రతినిధులకు సమస్యల గురించి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోవడంతో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. కుప్పం మండలం బైరుగానిపల్లె పంచాయతీ సమస్యలకు నిలయంగా మారింది. ప్రజలకు మౌలిక వసతులు లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. పారిశుద్ధ్యం సరిగా లేకపోవడంతో పాటు డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. కాలువల నిర్మాణం జరగకపోవడంతో రోడ్లపైనే మురుగునీరు ప్రవహిస్తోంది. నేను దినము మోస్తా ఉన్నాను కదా బిల్డింగ్, నాకు తెలియదేమే. తాగునీరు లేక పారిశుద్ధ్య లోపంతో తీవ్ర అవస్థలు పడుతున్న ప్రజాప్రతినిధులు పట్టించుకోలేదని ఆగ్రహిస్తూ రోడ్డుపై బైఠాయించి ప్రజలు నిరసన తెలిపారు. ప్రజల వాహనాల రాకపోకలను అడ్డుకోవడంతో పోలీసులు సర్పంచ్ వెంకటేష్ అక్కడికి చేరుకున్నారు. సమస్యలను ప్రస్తావిస్తే పోలీసులను పిలిపించి బెదిరిస్తున్నారని స్థానికులు తెలిపారు. కాలువలో శుద్ధం చేయలే, కాలువ లేదు, ఒక లెటిన్ లేదు, ఒక కాలనీళ్ళు లేదు, ఏమే తాగే నీళ్ళు లేదు. ఈ గలీజ్ నీళ్ళ పెట్టుకొని మేము ఆ ట్యాంక్ వేస్తే ఆ గలీజ్ నీళ్ళని పెట్టుకొని మేము అది ఎత్తుకొని పోయి తాగాల. మేము మా పరిస్థితులు ఉంది, దాన్ని అడిగేవాడు ఎవరూ లేదు. ఎవరికైనా చెప్తే అప్పుడే పోలీసులు వస్తారు, మమ్మల్ని పిలుచుకోపోతారు. వాళ్ళు ఏమరా మీరు చేసేది అని చెప్పి నాలుగు గేట్లు వేస్తారు. ఆ భయానికి మేము ఏం మాట్లాడకుండా గమ్మున ఉన్నాము. ఏమే ఇది మీరుదా, ఇది ఇది చేసి మీరు ఎత్తుకోవాలా? డైలీ నీళ్ళు కావాలా? ఇకనైనా అధికారులు కళ్ళు తెరిచి తాగునీటి సౌకర్యం, రోడ్డు, వీధి కాలువలు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరారు. పెన్షన్ సౌకర్యం, ఇంటి పట్టాలు లేక అవస్థలు పడుతున్నామని చెప్పారు. ఆయుధ పూజకు ప్రసిద్ధి కాణిపాకం. విజయదశమి నాడు నూతన వాహనాలు కొనుగోలు చేసిన వారు ఆలయం వద్దకు చేరుకుని తమ వాహనాలకు పూజా కార్యక్రమాలు జరుపుకున్నారు. హిందూ సాంప్రదాయంలో దసరా ఉత్సవాలు ప్రత్యేకతను కలిగి ఉంది. శరణ్ నవరాత్రి ఉత్సవాల్లో చివరి రోజున వచ్చే విజయదశమి పర్వదినానికి మరింత విశిష్టత ఉంది. విజయదశమి రోజున ఆయుధ పూజ చేయడం సాంప్రదాయంగా వస్తోంది. సత్య ప్రమాణాలకు నిలవైన కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో విజయదశమి రోజున ఆయుధ పూజకు అధిక సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఆదిదేవుడు వినాయక స్వామి దేవస్థానం వద్ద తమ వాహనాలకు పూజ చేస్తే అంతా మంచి జరుగుతుందని భక్తుల విశ్వాసం. ఇందులో భాగంగా ఆలయం వద్ద ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో వచ్చిన భక్తులు తమ వాహనాలకు పూజలు చేసుకున్నారు. జాతీయ స్థాయిలో తమ హోటల్ బ్లిస్కు 3 అవార్డులు రావడం సంతోషదాయకమని ఎండీ సూర్యనారాయణ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. హోటల్ బ్లిస్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఎండీ సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ 50 సంవత్సరాలు తాము చేసిన కృషికి తాము సాధించిన అవార్డులు నిదర్శనమని పేర్కొన్నారు. 3-స్టార్ హోటల్గా ప్రభుత్వం గుర్తించడం అభినందనీయమన్నారు. గతంలో ఏపీ 4 అవార్డులను అందజేసిందన్నారు. కాగా జాతీయ స్థాయిలో టూరిజం శాఖ 2016-17 3-స్టార్ హోటల్గా గుర్తించి అవార్డు ఇవ్వడం సంతోషదాయకమన్నారు. ఇందుకు కృషి చేసిన హోటల్ సిబ్బందికి అభినందనలు తెలిపారు. ఏ ఫంక్షన్ పెట్టినా దానికి మాకు ప్రజలు ఎంకరేజ్ చేస్తూ కస్టమర్స్ వల్లనే మేము ఈ స్థాయికి రాగలిగాము. తిరుపతి ప్రజలందరికీ కూడా, మా కస్టమర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నాను. ఇది ఈ సంవత్సరము ఇండియన్ గవర్నమెంటు, ఏపీ టూరిజము, క్వాలిటీ సర్కిల్ ఫోరం ఆఫ్ ఇండియా అని అది కూడా మాకు ఒక అవార్డు ఇచ్చింది. కాబట్టి ఈ సంవత్సరం 3 వచ్చినందుకు ఎంతో గర్విస్తూ ప్రజలందరికీ మీ సహాయ సహకారాలు మాకు ఉండాలని ఎప్పుడు కోరుకుంటున్నాను. రేణిగుంట మండలంలో అంగరంగ వైభవంగా నవరాత్రి మహోత్సవాలను పలు దేవాలయాలను నిర్వహించారు. ప్రధానంగా మండలంలోని అత్తూరు శ్రీ పార్వతీ సమేత అమృతలింగేశ్వర స్వామి ఆలయం, రామకృష్ణాపురంలోని అంకాళ పరమేశ్వరి ఆలయాల్లో శనివారం విశేష అభిషేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రత్యేక పుష్పాలంకరణతో భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అత్తూరు గ్రామంలో పార్వతీ సమేత అమృతలింగేశ్వర స్వామి వారు గ్రామ వీధుల్లో విహరించారు. అడుగడుగున భక్తులు కర్పూర నీరాజనాలు సమర్పించారు. అలాగే రామకృష్ణాపురంలోని అంకాళ పరమేశ్వరి ఆలయంలో ఉభయదారులు రాము, దేవి దంపతులు అమ్మవారికి విశేష పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో నీలకంఠారెడ్డి, కిషోర్, రాజారాయల్, దేవరాజు భక్తులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రథంపై ముగ్ధ మనోహరుడే దర్శనమిచ్చిన శ్రీనివాసుడు, అశ్వవాహనంపై కల్కిమూర్తిగా భక్తులకు అనుగ్రహం. బ్రహ్మోత్సవాలలో అశేషంగా పాల్గొన్న భక్తజనం. శరణ్ నవరాత్రి ఉత్సవాలతో శోభిల్లిన ఆలయాలు. దుర్గాదేవిని దర్శించి మొక్కులు తెచ్చుకున్న మహిళలు. కాణిపాకంలో నూతన వాహనాలకు పూజలు.
ధర్మబద్ధంగా వ్యవహరిస్తే దైవ బలం అనుగ్రహిస్తుంది. ప్రజలందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలి. నగరం ఆధ్యాత్మిక వాతావరణంలో ఉట్టిపడాలి. టీటీడీ బోర్డు మాజీ చైర్మన్ చెలవాడ కృష్ణమూర్తి. సంస్కృతి సాంప్రదాయాల్లో భాగమే ఉత్సవాలు. అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి కలగాలి. విజయదశమి వేడుకల్లో డాక్టర్ సుధారాణి. పారిశుద్ధ్య లోపం, తాగునీటికి సమస్య, సమస్యలను ప్రశ్నిస్తే పోలీసు కేసులు, నిరసన వ్యక్తం చేసిన ప్రజలు. కుప్పం మండలం బైరుగానిపల్లిలో సమస్యలు నిలయం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో సిటీ కృష్ణతేజ వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.